నాయకులను పోల్చినప్పుడు ప్రజల్లో ఎంత అవగాహన వచ్చింది అంటే రాజకీయ నాయకులు ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ప్రజలలో. అంటే ఇప్పుడు అప్పుడు కేవలం ఉద్యోగస్తుల వరకే ఉండే కానీ పల్లెటూరు గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలకు కూడా ఉద్యమం అనేది వ్యాపించలే అప్పుడు. ఇప్పుడు ఏమైంది, నీరు మూలాన, కరెంటు మూలాన, పవర్ మూలాన, నీటి మూలాన, ఉద్యోగాల మూలాన, చదువుల మూలాన, అందరు నష్టపోయినారు. కాబట్టి ప్రతి గ్రామానికి వ్యాపించింది. ఇప్పుడు లీడర్ ఉన్నా లేకపోయినా నడుస్తుంది. ఇప్పుడు కేసీఆర్ మీరు వద్దనేటి వాడు కూడా చాలామంది ఉన్నారు, అయినా కానీ ఉద్యమం నడుస్తూనే ఉంది. ఉద్యమం బలపడడానికి కారణం ఏంది అంటే ప్రతి గ్రామంలో వ్యాపించింది, ప్రతి పల్లెలో, పట్టణంలో, ప్రతి వర్గంలో వ్యాపించింది. కాబట్టి మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్లకు దృఢమైనటువంటి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. తప్పకుండా మనం తెలంగాణ సాధించుకుంటాం అనేటువంటి విశ్వాసం అయితే మాపోటి వాళ్ళకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యమాలు చూసిన వాళ్ళకు మటుకు ఆశ ఉంది, తప్పకుండా సాధిస్తాం. సమకాలీన తెలంగాణ ఉద్యమంలో ఈ వర్తమాన ఉద్యమంలో మీ పాత్ర ఇప్పుడు ఇటువంటి అనేసరికి ప్రస్తుతం నా వయస్సు 76 సంవత్సరాలు కనుక యువకులు పాల్గొన్నట్టయితే మేము పాల్గొనడానికి వీలుండదు. తర్వాత సంఘాలు కూడా మా చేతిలో ఉండయి, 100 మంది 200 మంది ఉంటే మహా ఎక్కువ మా చేతిలో. కనుక అటువంటి పాత్ర మేము పోషించలేము. అని ఏం చేసినామంటే 1969 మనకి ఏదైతే డ్రాబ్యాక్ ఉండిందో, పేర్లు కూడా దొరకని పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి కేసీఆర్ అరెస్ట్ కాగానే శ్రీకాంతాచారి ఎప్పుడైతే పెట్రోల్ పోసుకొని కాల్చుకున్నాడో, బలిదానాలు చేసినాడో, అప్పటి నుంచి ఇప్పుడు కంప్యూటర్ ఇంట్లో ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది. కాబట్టి అన్ని పేర్లన్నీ రికార్డ్ చేయడం అయింది. కంప్యూటర్లో మొత్తం పేర్లు ఉన్నాయి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ దొరికి చనిపోయినటువంటి వాళ్ళు 500 ఉన్నారు. కొంత ఇన్ఫర్మేషన్ దొరకకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక 100 ఉంటారు. మొత్తం 600 మంది ఇప్పుడు ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఈ సందర్భంలో. కనుక వీళ్ళందరూ కూడా వాళ్ళ సూసైడ్ నోట్లో ప్రత్యేకంగా తెలంగాణ రావడం లేదు కాబట్టి మేము ప్రాణత్యాగాలు చేస్తున్నాం, తొందరగా తెలంగాణ రావాలి, తొందరగా తెలంగాణ రావాలి అనేటువంటి ప్రజల్లో ఉండేటువంటి ఆకాంక్ష మూలాన 600 బలిదానాలని ప్రాణత్యాగాలని మొత్తం ఇన్ఫర్మేషన్ కంప్యూటర్లో ఉంటుంది. ఏ రోజుకి జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఆ రోజు ఇంటర్నెట్ ఉంటుంది, కంప్యూటర్లో ఉంటుంది. అందరికీ మొత్తం యుఎస్లో ఉండేటువంటి వాళ్లకు, మిగతా కంట్రీస్లో ఉండే వాళ్ళకు కూడా ఈ సమాచారం నేను అందించడం జరుగుతుంది. ఆధునిక ప్రసార సాధనాల వల్ల, ఇంటర్నెట్ సౌకర్యం వల్ల ఈ ఉద్యమం అనేది గ్రామ గ్రామాలకు వెళ్ళింది కాబట్టి బలంగా ఉంది, ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది అనేటువంటిది విశ్వాసం. అయితే శ్రీకృష్ణ కమిటీ గురించి 2 మాటలు. శ్రీకృష్ణ కమిటీ అది కాలయాపన కొరకు వేసినటువంటి కమిటీ అనేది మాకు తెలుసు. అప్పటి పరిస్థితుల్లో హోమ్ మినిస్టర్ 2 స్టేట్మెంట్స్ ఏవైతే ఇవ్వాల్సి వచ్చిందో దాని మూలాన ఉద్రేకాలు ఏవైతే పెరిగిన్నాయో వాటిని చల్లపరచాలని చెప్పి వేసినటువంటి కమిటీ అని మాకు తెలుసు. అందువల్ల దానికి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అయినా కానీ శ్రీకృష్ణ కమిటీ కూడా రికమెండేషన్ ఐదు ఏదైతే ఇచ్చిందో దాంట్లో తెలంగాణ కొరకనే ఉంది. 6వ రికమెండేషన్ ఆంధ్ర వాళ్ళకి అనుకూలంగా ఉన్నా అది సాధ్యం కాదు. ఎందువల్ల అంటే మొదటి నుంచి ఇప్పటి వరకు రాజ్యాంగపరమైన అనేక రక్షణలు కల్పించినారు అయినా కానీ అవి ఏం పనిచేయలే. ఇప్పటి పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణ అనేది సాధ్యం కాదు. ఎందుకంటే బీజేపీ సహాయపడితేనే రాజ్యాంగ సవరణ జరుగుతుంది. బీజేపీ ప్రత్యేక తెలంగాణ కొరకు ఉంది కాబట్టి వాళ్ళు రక్షణ కొరకు రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు ఇవ్వడానికి బీజేపీ ఒప్పుకోదు. రాజ్యాంగపరమైనటువంటి మార్పులు చేయడానికి వీల్లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి గత్యంతరం లేదు, తెలంగాణ ఇప్పించి తీరాల్సిందే. 5వ రికమెండేషన్ ప్రకారం తెలంగాణ ఇచ్చి తీరాల్సిందే. శ్రీకృష్ణ కమిటీ కాలయాపన కమిటీ అని అందరూ ప్రజానికి ఉన్నట్టు మీ దృష్టిలో కూడా అది తేలింది. అయితే అప్పుడు ములికి రూల్స్ గురించి, అబౌట్ ఇట్ ములికి రూల్స్ కొంచెం దాని గురించి. ములికి రూల్స్ ఇప్పుడు ఆంధ్ర పాలకులకు ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ అయిందో మొదటి నుండి వాళ్లకు అడ్డుపడుతుండేటువంటి 2 అంశాలను తొలగించాలి అనేటువంటిది ప్రధానమైనటువంటిది.
ఒకటేమో ముల్కీ రూట్స్ మూలాన తెలంగాణ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకు జాబులు ఇవ్వడానికి వీల్లేదు రెండోది ఏంది అంటే ఇక్కడ అన్ని హైదరాబాద్ చుట్టూ తెలంగాణలో ఉన్నన్ని భూములు కొనుక్కోవాలని వాళ్ళకు ఉండే అక్కడ ఒక ఎకరం ఉంటే ఇక్కడ 10 ఎకరాలు దొరుకుతాయి ఆ పరిస్థితి ఉండే కాబట్టి దీన్ని సాధించడానికి తెలంగాణ రీజనల్ కమిటీని తొలగించాలి తెలంగాణ రీజనల్ కమిటీకి ఉన్న అధికారాలలో ఇక్కడ భూమిని అమ్మాలి చేయాలి అంటే తెలంగాణ కమిటీ పర్మిషన్ తీసుకొని అమ్మాలి అటువంటి నియమం ఉండే కాబట్టి వాళ్ళకి ఆంధ్రాలకు ఏంది అంటే ఏదైనా చేసి తెలంగాణ రీజనల్ కమిటీని రద్దు చేయించాలి అందుకొరకని ముల్కీ రూల్స్ ఎప్పుడైతే సుప్రీం కోర్టు చెల్లుతాయి రాజ్యాంగబద్ధమే అన్న తర్వాత ఆంధ్రాలో జయాంధ్ర ఉద్యమం తీసుకొచ్చారు జయాంధ్ర ఉద్యమం తీసుకొచ్చి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు అప్పుడు పివి నరసింహారావు గారు చీఫ్ మినిస్టర్ ఉండే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు వారు ఒకటే ఒక మాట ఏమన్నారు అంటే నవ్వుకుంటూ వారి జన్మలో నవ్వు చూడడం మాకు అదే మొదటిసారి నవ్వుకుంటూ ఏమన్నారంటే ఈ ముల్కీ రూల్స్ మీద కోర్టు జడ్జిమెంట్లో ఫైనాలిటీ వచ్చింది అని అడు అంతే కోర్టు జడ్జిమెంట్స్లో ఫైనాలిటీ వచ్చింది అని నవ్వినాడు నవ్వినప్పుడు ఎవరు ఈ ఆంధ్ర వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేస్ ఉన్నారు వాళ్లకు సిర్రన్నది చీఫ్ మినిస్టర్గా ఉండి ఈ మాట అన్నాడు అది వెంబడే పివి నరసరావుకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించినారు ఏ పేరుతోటి ప్రారంభించారు జయాంధ్ర అనే పేరుతోటి ప్రారంభించినారు అయితే పివి నరసరావుకు వ్యతిరేకంగా ఆంధ్రాలో రెండు రకాలుగా వ్యతిరేకత ఉండే ఒకటేమో ఈ ముల్కీ రూల్స్ రెండవది భూ సంస్కరణలు తీసుకొచ్చాడు ఇక్కడ భూ సంస్కరణలు తీసుకురావడం వలన ఆంధ్ర ప్రాంత వాళ్లకు భూ సంస్కరణలు ఎక్కువ నష్టం చేసే అంశం ఉండే కాబట్టి ఏదో రకంగా పివి నరసరావును పడగొట్టాలి పడగొట్టాలి అంటే ఉద్యమం తీసుకురావాలి జయాంధ్ర ఉద్యమం తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఇటు ముల్కీ రూల్స్ పోయినాయి అటు రీజనల్ కమిటీ పోయింది దాన్ని 6-పాయింట్ ఫార్ములా అన్నారు దాని మూలాన మన తెలంగాణకు గుడ్డలు పెట్టయిపోయింది కనుక ఇప్పుడు ముల్కీ రూల్స్ ఇప్పుడు మేము రివైవ్ చేయాలి అని కోరుతున్నాం ఉద్యోగ సంఘాలు కూడా రివైవ్ చేయాలని కోరుతున్నాం నిన్న కూడా నెగోషియేషన్స్లో కూడా ముల్కీ రూల్స్ కావాలి అన్నారు కానీ ఏం చేసినారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఏమన్నది అంటే రాజ్యాంగపరంగా వాటిని తొలగిస్తే తప్ప అవి అమల్లో ఉంటాయి అని అన్నారు అయితే ఈ 6-పాయింట్ ఫార్ములా వచ్చిన తర్వాత రాజ్యాంగపరంగా ముల్కీ రూల్స్ను రద్దు చేసినారు ఇప్పుడు రాజ్యాంగపరంగా మళ్ళీ తెచ్చుకోవాలి ఇక మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రకంగా ఉంటుందో మనం చెప్పలేము కానీ ముల్కీ రూలు కాకపోయినా ఆ రకమైనటువంటి రక్షణలు మట్టుకు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అవసరం ఉంటాయి లేకపోతే మళ్ళీ అదే ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు వస్తే మన వాళ్ళకు రాదు ఇప్పుడు ఈ ఉద్యోగంలో ఎక్కువ పాత్ర పోషిస్తున్నది విద్యార్థులు వాళ్ళకు భవిష్యత్తులో ఏదైనా ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఆశ ఉన్నది ఆ ఆశను మనం నివృత్తి చేయాలి వాళ్ళకు అవకాశాలు కల్పించాలి అంటే ముల్కీ రూల్స్ అనే పదం కాకపోయినా ఆ రకమైనటువంటి రక్షణ మటుకు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది ఈ నేపథ్యంలో 16 జీవో గురించి ఏ ప్రభుత్వంలో అమలైంది దాని గురించి మరిన్ని వివరాలు ఈ 6-పాయింట్ ఫార్ములా ఏదైతే చెప్పానో దానితోటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది వచ్చింది రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఏమున్నది అందులో ముఖ్యంగా 4 సంవత్సరాలు ఇక్కడ చదివితే స్థానికుడు అయిపోతారు ముల్కీ రూల్స్ అయితే 15 సంవత్సరాలు నేటివ్ ఉండే 15 సంవత్సరాల నేటివిటీ ఉండే 15 సంవత్సరాల బదులు 4 సంవత్సరాలు అయింది ఆ 4 సంవత్సరాలు అయితే కూడా దాంట్లో కూడా ఈ రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు సంపాదించడం పాఠశాల కళాశాలల్లో చేరడం జరిగింది ఇది రోజుకు రోజుకు ఈ సంఖ్య పెరుగుతూ పోతే తెలంగాణ ఉద్యోగులలో మళ్ళా అదే నిరాశ నిస్పృహ వచ్చింది వచ్చినప్పుడు వీళ్ళు ప్రభుత్వానికి ఎప్పుడైతే సమర్పించారో విజ్ఞాపన అప్పుడు ఒక 3 ఆఫీసర్స్ కమిటీ అని వేశారు జయభారత్ రెడ్డి కమిటీ వేస్తే వాళ్ళు 60,000 మంది ఉద్యోగులు ఈ తెలంగాణ ప్రాంతంలో జోనల కింద డివైడ్ చేసినప్పుడు జోన్ 5, 6 మన హైదరాబాద్ తెలంగాణలో ఉన్నాయి మిగతా 1, 2, 3 ఆంధ్రాలో 4 రాయలసీమ అయితే ఈ 1, 2, 3, 4 నుంచి 5, 6 అంటే తెలంగాణలోకి ఈ రకంగా నార్మల్కీస్ స్థానికేతలను అపాయింట్ చేయడం అయింది ఈ అపాయింట్మెంట్స్ ఈ రకంగా జరుగుతున్నప్పుడు ఇదే పరిస్థితి రాయలసీమ ఆంధ్ర కూడా వచ్చింది రాయలసీమలో
తెలుగుగంగా మిగతా ప్రాజెక్టులలో ఆంధ్ర నుంచి రాయలసీమలను అపాయింట్ చేస్తే వాళ్ళని తొలగించాలని రాయలసీమలో ఉద్యమం వస్తే ఎంటి రామారావు మొదలు ఒక జీవో తీసాడు. ఎంటి రామారావు చీఫ్ మినిస్టర్ ఉండే ఏ నైపమైనటువంటి జీవో తీసాడో ఆంధ్ర వాళ్ళను రాయలసీమ నుంచి పంపించడానికి అని అదే రకమైనటువంటి ఉద్యమం ఇక్కడ వచ్చింది. స్థానిక ఏదలను జోన్ 5 6 నుంచి తొలగించాలి. 5 6 అంటే తెలంగాణ జోన్స్. ఈ రకంగా 16 జీవో ఇష్యూ చేయబడ్డది. కేవలం 5 6 జోన్లలో తెలంగాణ ఇతరులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని తొలగించాలి, వాళ్ళ ప్రాంతాలకు పంపాలి అనేటువంటిది ఉద్దేశం. ఈ 85వ జీవో ఇష్యూ అయినా ఇంతవరకు అది అమలు నోచుకోలేదు. అందుకొరకే ఆ జీవో ఆ పరిణామాలన్నీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎంటర్ చేయాలని నా భావన. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు ప్రభుత్వమే అమలు చేయకపోవడం అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. మీతో పాటు అప్పుడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి చాలామంది మీ మిత్రులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ బాల్య స్నేహితులు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళ గురించి రెండు మాటలు. ఇప్పుడు చాలామంది అప్పుడు పనిచేసిన వాళ్ళల్లో చనిపోవడం జరిగింది. ఒకే ఒక బాల్యమిత్రుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇప్పటికీ ఉద్యోగంలో ఉన్నారు. ఉద్యోగంలో ఉండే కాకుండా సిద్ధాంతకర్త కూడా అయిపోయినారు. మంచి పేరు సంపాదించుకున్నారు. అన్ని జిల్లాలలో తిరిగి అనేక అంశాల మీద మాట్లాడి మంచి పేరు తెచ్చుకున్నారు. కాకపోతే ఈ మధ్య వారికి ఆరోగ్యం బాగాలేదు. అయినా కానీ సిద్ధాంతకర్త అనేదైతే పేరు తెచ్చుకున్నాడో దానికి అన్ని విధాలుగా సరిపోతాడు. చాలా నాలెడ్జ్ ఉంది, అనేక విషయాలలో మాట్లాడాడు. అయితే నాకు వారికి ఒక విషయంలో తేడా ఏంది అంటే నాకేమో పెళ్ళి పిల్లలు కుటుంబం కొడుకులు కూడలు మనవరు మనవరాలు వారికేమో పెళ్లి కాలేదు, సంసార జీవితంలో ఉన్నారు, వారికి పెళ్లి కాలేదు కాబట్టి మొత్తం జీవితం దానికే అంకితం చేయడం జరిగింది. నాకు ఇవన్నీ వండుకుంటూ నాకు దొరికిన సమయాన్ని నేను తెలంగాణ కొరకు స్పెండ్ చేస్తుంటాను. అయితే ఇప్పటికి మా తరం వాళ్లకు ఒకే ప్రధానమైన కోరిక ఏంది అంటే మాకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టరు ఇటువంటి పదవులు కావాలని ఏం లేదు. మేము బ్రతుకుండాలగా తెలంగాణ రావాలా, తెలంగాణ చూసిన తర్వాతనే ఏమన్నా ముగింపు మనకు కాగాలి, అది మా దృఢమైనటువంటి కోరిక. బాల్య యాక్చువల్గా బాల్యము అంటే మేము ఉర్దూ మీడియంలో చదవాల్సి వచ్చింది. అప్పటికి ఎడ్యుకేషన్ లేదు. జయశంకర్ గారు నేను ఇద్దరం హనుమకొండలో కలిజియేట్ హై స్కూల్ అని అంటారు దాన్ని. కలిజియేట్ హై స్కూల్ అంటే 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకటే సంస్థ. అప్పుడు కేవలం వరంగల్, ఔరంగాబాద్ అండ్ గుల్బర్గా ఈ మూడు ప్రాంతాలనే ఉండే, మొత్తం హైదరాబాద్ స్టేట్లో అంత బ్యాక్వర్డ్ ఉండే. అప్పటి నుంచి కలిసి చదువుకున్నాము. కాకపోతే అప్పుడు ఈ ఉద్యమం అనేది లేదు, ఉద్యమంలో తిరిగింది లేదు. కానీ 52 వచ్చేసరికి మటుకు మాకు భావాలు మారిపోయాయి. అప్పటికే ఆంధ్ర టీచర్స్ ఆంధ్ర లెక్చరర్స్ ఉండడం మూలాన మాకు ఉద్దేశాలు మారినాయి. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది అనేటువంటిది 56 తర్వాత 1956లో ఎప్పుడైతే మర్జర్ జరిగిందో, ఇంకొక సంఘటన చెప్పాలి, 1956లో ఎప్పుడైతే మర్జర్ జరిగిందో 58-59 వచ్చే వరకే ఎంత పరిస్థితి మారిపోయిందంటే తెలంగాణ ఉద్యోగులకు ఆంధ్ర ఉద్యోగులను కలిపేసరికి మనకు అన్యాయం చేయడం ప్రారంభించిన అప్పటికే. అయితే ఇక్కడ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఉండే, తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఉండే, అది చాలా గట్టిగా ఉండే, రాఘవాచారి గారు దానికి నాయకుడు ఉండే. ఆ రోజుల్లోనే ఈ ప్రొటెస్ట్ భావన ఉండింది కాబట్టి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారం చేయాలి అంటే ఒక హంగర్ స్ట్రైక్ చేయాలనేటువంటి రెజల్యూషన్ తీసుకొచ్చినారు రాఘవాచారి గారు. అది కూడా ఏంది, ఫాస్ట్ అండ్ టు డెత్. 58-59లోనే ఉద్యమం తీసుకొచ్చినారు ఫాస్ట్ అండ్ టు డెత్ చేయాలని. చేయాలి అన్నప్పుడు నేను కూడా నా పేరు ఇచ్చినాను వాలంటీర్గా వస్తానని చెప్పేసి 58-59 నుంచి ఆ రకమైనటువంటి ఆవేశం, ఉద్రేకం, సమస్యలు, పరిష్కారాలు ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఎక్కువగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగంలో ఉన్న వాళ్ళంటే ఇద్దరమే, జయశంకర్ గారు, నేనే, ఇంకెప్పుడు వేరే వాళ్ళు ఎవరు లేరు.
అంత సీరియస్ గా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు వేరే ఎవరు లేరు.